కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా పాత ఊరు సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లు అయిన వల్లభశెట్టి రమణమ్మ, ఎర్రమల్ల మాణిక్యములకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు 11:30 గంటలకి 50% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని, రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిరక్షిస్తూ, అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ, పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా 1వ తారీఖుకే పెన్షన్లు, జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది, తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లం అవుతుంది. ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.